మరొక లైన్ ఉన్నారు, కరుణా సాగర్ తూర్పు గోదావరి నుంచి. హలో, యన్లిస్ట్ ప్రసాద్ గారు, చిత్తూరు పార్లమెంట్ పంచాయతీలోనూ వైఎస్ఆర్పీ లబ్ధిదారు ఏమైనా పన్నెండు కోసిపల్లెం కాస్తారంటే 5 వేలకి 10 వేలకి. కరుణా సాగర్ గారు, మీ అభిప్రాయం మాత్రం చెప్పండి. అదేనండి, మరి ఆయన వైఎస్ఆర్పీ ఓడిపోతుందంటున్నారు ప్రసాద్ గారు, ఆయన ఓడిపోతుందని లేదు, ప్రభావం ఉంటుంది. దీనికి సంబంధించి కొన్ని ఇష్యూస్ చెప్పారు. ప్రభావం చూపదని చెప్తున్నాను. రైట్ రైట్, థ్యాంక్ యూ కరుణా సాగర్ గారు. మరొక లైన్ ఉన్నారు, నాగులు హైదరాబాద్ నుంచి. హలో హలో, నాగులు గారు చెప్పండి. హలో నాగులు గారు, వినిపిస్తుంది, చెప్పండి. సార్, ఇది యాక్చువల్గా ప్రభుత్వం కరెక్టే వెళ్తుంది సార్. ఇప్పుడు పరిస్థితులు బాగాలేదు. ఈ కరోనా ప్రాబ్లం వల్ల ప్రభుత్వం నంబర్ వన్ గానే వెళ్తుంది. కానీ ఇది, హలో చెప్పండి చెప్పండి, వినిపిస్తుంది. కానీ ఈ ఎలక్షన్ కమిషనర్లు కొంచెం తప్పిదాలతో నడుస్తూ ఉన్నారని నా అభిప్రాయం సార్. రైట్, థ్యాంక్ యూ నాగులు గారు. ఎస్ శ్రీరామ్ గారు, ఒకటి ఇప్పుడు ఇటు జనసేన కానీ బీజేపీ అలయన్స్ కానీ వారు దూకుడుగా వెళ్తున్నారు. అటు చిత్తూరుకు సంబంధించి ఎలక్షన్ సంబంధించి అయినా కూడా వారు స్ట్రాటజీ కొంచెం మార్చినట్టుగా కొద్ది రోజుల నుంచి కనిపిస్తుంది. సో ఈ పంచాయతీ ఎన్నికలనే బేస్గా తీసుకునే అవకాశం ఉందా? ఈ ఎన్నికల్లో ఈ పార్టీకి సంబంధించి ఏమైనా బూస్ట్ అప్ కలిగించే అవకాశం కల్పిస్తుందా? అదే, ప్రతి పార్టీ కూడా ఖచ్చితంగా దీన్ని ఉపయోగించుకునే అవకాశం ఉంది. అయితే ఏంటంటే, ఇలాగ నేను చెప్పినట్టు ఇక్కడ అనేక అంశాలు దీంట్లో ప్రభావితం చూపిస్తాయి. పొలంగట్టు తగాదాల దగ్గర నుంచి ఇందులో ప్రభావం చూపిస్తాయి. అసెంబ్లీ ఎన్నికలు అనుకోండి, మీ పొలంగట్టు తగాదాలు ఏం ప్రభావం చూపించవు. కానీ పంచాయతీ ఎన్నికలు వచ్చేసరికి పొలంగట్టు తగాదాలు కూడా ప్రభావం చూపిస్తాయి. అదే విధంగా ఇందాక ఒక మిత్రుడు చెప్పినట్టు భయం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే చిన్న రేంజ్ లో జరిగేది కాబట్టి ఎవరు ఏం చేస్తున్నారు, ఎవరు ఏ పార్టీ వైపు తిరుగుతున్నారు, ఇవన్నీ కూడా చాలా క్లియర్ గా కనబడిపోతాయి. కనబడిపోయినప్పుడు పరిణామాలన్నీ కూడా రేపొద్దున ఏమి ఏ రకంగా రిఫ్లెక్ట్ అవుతాయి అనేది భయం ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైనా మీరు చూసుకోండి, పంచాయతీ ఎన్నికలు జరిగిన తర్వాత దాదాపు ఒక 6 నెలల పాటు ఆ గ్రామాల్లో ఏదో ఒక ఉద్రిక్తతలు జరుగుతూనే ఉంటాయి. కారణాలు ఏంటంటే తెలిసిపోతుంది, ఎవరు ఏ పార్టీ తరపున తిరుగుతున్నారు అనేది ఓపెన్ గా తెలిసిపోతుంది. ఆ ఓపెన్ గా తెలిసిపోవడం వల్ల ఈ రోజు ప్రభుత్వంలో ఉన్న పార్టీ వాళ్ళు రేపు ఏమైనా మనకి ఏమైనా నష్టం చేస్తారా, ఒకవేళ మనం తెలుగుదేశానికి తిరిగామనుకోండి, రేపు తెలుగుదేశం ఓడిపోతే మన ఏమైనా వైసీపీ వాళ్ళు ఏమైనా అంటారా, అయితే మన జనసేన తిరిగితే రేపు వైసీపీ వాళ్ళు ఏమైనా అంటారా, ఇలాంటి భయాలన్నీ కూడా ఉంటాయి. ఆ భయాల ప్రభావం అనేది ఓటర్ దగ్గర నుంచి ఆ పార్టీ కోసం తిరిగే వాళ్ళ మీద కూడా, అందరి మీద ప్రభావం చూపిస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా దీంట్లో పరిగణలోకి వస్తాయి. ఈ రోజు మీరు అడిగినట్టు భారతీయ జనతా పార్టీ జనసేన కలిసి హిందూ ఓట్ బ్యాంక్ ని క్యాష్ చేసుకునే మార్గం ఏంటి అనేది చూస్తున్నారు. సరే, అది బీజేపీ స్ట్రాటజీలో అది మొదటి నుంచి కూడా ఉన్న ఒక భాగం కాబట్టి అది ఎంత మేరకు దీని మీద ప్రభావం చూపిస్తుంది అనేది చూడాలి. ఎందుకంటే ఇంతకు ముందు లేని కొంత హిందుత్వంలో కూడా కొంత యూనిటీ అనేది వస్తుంది. ఎందుకంటే ఈ దేవాలయాల మీద దాడులు వరుసగా జరుగుతూ ఉండటం, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి కాబట్టి కొంత మార్పు హిందువుల్లో వస్తుంది. ఈ హిందువుల్లో వస్తున్న ఈ మార్పు దీన్ని ఏమాత్రం బీజేపీ క్యాష్ చేసుకోగలుగుతుందా లేదా, ఎందుకంటే బీజేపీ క్యాష్ చేసుకోగలుగుతుందేమో, అలా డైవర్ట్ అవుతుందేమో అని ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు జై శ్రీరామ్ అంటున్నాడు, ఐఎమ్ హిందూ అంటున్నాడు. కాబట్టి ఇవన్నీ కూడా రిఫ్లెక్ట్ అవుతాయి, దీంట్లో రిఫ్లెక్ట్ అవుతాయి. ఇంత ముందు ఎప్పుడు నేను హిందూ అని 10 సార్లు చెప్పండి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు చెప్తున్నారు. అలాగే మాది మా పార్టీలో కులాలకి మతాలకి అతీతమైన రాజకీయం అని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు హిందుత్వం గురించి కూడా మాట్లాడుతున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా రాజకీయంలో ఇవన్నీ ఏ మేరకు ప్రభావం చూపిస్తాయి అనేది ఇప్పుడు మనం ఆలోచించాల్సిన అంశం. సహజంగా ఏంటంటే మెజారిటీగా సహజంగా జరిగేది ఏ పార్టీ అయితే అధికారంలో ఉందో ఆ పార్టీకి అనుకూలంగా ఎక్కువ శాతం జరుగుతాయి. ఇంత ఈ ఎన్నికల్లో గనక ఒకవేళ వైసీపీ గనక ఓడిపోతే ఇది చాలా ఎక్కువ రిఫ్లెక్షన్ రేపొద్దున జరిగే ఏ ఎన్నికల మీద అయినా పడుతుంది. అంటే ఇప్పుడు మనం ఏదైతే యాంటీ ఇన్కంబెన్సీ అనుకున్నామో అది మనం ఊహించిన దానికన్నా చాలా ఎక్కువ ఉంది అనేది స్పష్టం అవుతుంది. ఒకవేళ పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ ఓడిపోతే, వైసీపీ గెలిచిందనుకోండి, వైసీపీ గెలిచినంత మాత్రాన యాంటీ ఇన్కంబెన్సీ లేదు అనేది కాదు, అప్పుడు కూడా ఈ భయాలు నేను చెప్పిన ఈ పొలం గట్టి తగదాలు ఇలాంటివన్నీ కూడా దాంట్లో ప్రభావం చూపించడం వల్ల సహజంగా అధికార పార్టీకి అనుకూలంగా జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీరామ్ గారు. ఎస్ ప్రసాద్ గారు, మీరు చెప్పండి. ఇంతకుముందు చైతన్య గారు చెప్పినట్టుగానే విలేజ్ గ్రామాలకు సంబంధించి ఇసుక సిమెంట్ రేట్లు పెరుగుతాయి, అంటే అది కన్స్ట్రక్షన్కి సంబంధించినటువంటి ఇష్యూ, అది ఎక్కువ పట్టణాల్లోకి సంబంధించిన ఇష్యూగా మనకు కనిపిస్తుంది. ఈ 2-3 ఇష్యూసే ప్రభావం చూపిస్తాయి. అంటే గ్రామాల్లో కూడా ఎక్కువ సంక్షేమ పథకాల మీద డిపెండ్ అయి ఉంటారు విలేజ్ పీపుల్స్ అందరూ కూడా. ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి సంక్షేమ పథకాలను ఎక్కువ వరకు క్యాచ్ చేసుకునే అవకాశం ఉంటుంది.
అంటే డ్యూ రెస్పెక్ట్ అండ్ కలర్స్ ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే రూలింగ్ పార్టీకి 200% ఎడ్జ్ ఉన్న ఎలక్షన్ అండి ఇది. వాళ్ళు ఖచ్చితంగా గెలుస్తారు. ఎందుకంటే మా శ్రీరామ్ గారు చెప్పిన అనాలసిస్తో నేను ఖచ్చితంగా ఏకీభవించి తీరాలి. ఎందుకంటే ఇవాళ ప్రభావం చూపించే సిచ్యువేషన్ ఎక్కువ రూలింగ్ పార్టీకే ఉంటుంది. కర్మగాలి వాడు ఓడిపోయాడు అంటే వాడికి వచ్చి విపత్కర పరిస్థితులు గ్రామాల్లో 6 నెలలు ఏంటి అది కంటిన్యూ అవుతూ ఉంటుంది. కుటుంబ తగాదాలు ఇంకా ఫ్యాక్షన్ తగాదాల గురించి అయితే ఇంకా చెప్పే చెప్పక్కర్లేదు. సో ఇక్కడికి వచ్చేసరికల్లా నేను అంటుంది ఏంటంటే ప్రభుత్వానికి ఇప్పుడున్న యాంటీ ఇన్కంబరెన్సీ ఎస్టాబ్లిష్మెంట్ చెప్పాను నేను. సో ఇవి ప్రభావం చూపించే ఈ ప్రధాన 3 అంశాలే తప్ప మిగిలిన ఆయన చేస్తున్న సంక్షేమ పథకాల త్రూగా ప్రజలను రీచ్ అవుతూనే ఉన్నాడు. కానీ ఈ 3 విషయాలకు వచ్చేసరికల్లా మాత్రం ఇట్స్ అ మిజరబుల్ ఫెయిల్యూర్ ఫ్రమ్ ద గవర్నమెంట్. ఇది నేను ప్రస్తావించే ప్రక్రియ అన్నమాట. సో ఈ 3 ప్రభావం చూపించడానికి యాంటీ ఇన్కంపరెన్సీకి తోవ వేయడానికి ఒక స్టెప్పింగ్ సిచ్యువేషన్. అంతకన్నా దీంట్లోంచి ఏదో అయిపోతుంది అన్నది కాదు. ఈ స్థానిక సంస్థల వలన ఎలక్షన్స్ వలన రూలింగ్ పార్టీకి ఏ విధమైన ఆటంకం లేకుండా నిర్విరామంగా వాళ్ళు గెలుచుకోవడానికి ఇది ఒక సోపానమైన సిచ్యువేషన్. దీంట్లో ఏంటవుతుందంటే మొన్న ఇంకో 4-5 ఛానల్స్లో డెలిబరేట్గా బీజేపీ పార్టీ వాళ్ళే 60-70% వాళ్ళు డైరెక్ట్గా గెలిచేస్తారని చెప్తున్నారు వాళ్ళే. సో అపోజిషన్ పార్టీలో ఉన్న వాళ్ళే రూలింగ్ సిచ్యువేషన్స్కి ఏ విధంగా సరెండర్ అయ్యారని చెప్పిన దానిలో నాలుగు వాళ్ళు విశ్లేషించి వీళ్ళు ఈ యాంటీ కాంగ్రెస్తో గెలుస్తారని నేను చెప్పే ఉద్దేశం నాదైతే కానే కాదు. కానీ ఇక్కడికి వచ్చేసరికల్ ఏమవుతుందంటే ఈ 3 సిచ్యువేషన్స్ని ఏ విధంగా అడ్రస్ చేస్తుంటే 100% గెలిచే సిచ్యువేషన్ ఉంటుంది. ఇది నా అనాలిసిస్. అంతకన్నా అంటే మరొకటి ఎక్కువగా పంచాయతీ ఎలక్షన్లో ఏకగ్రీవం అనే పదం మనం వింటుంటాం. ఎక్కువగా గ్రామాల్లో కూడా ఇది జరుగుతుంటూ వస్తుంటుంది. మనకు అలా గతంలో మార్చిలో జరిగే ఎలక్షన్లు జరిగేటప్పుడు కూడా అదే ప్రక్రియ జరిగింది. చాలా మండలాలు కానీ గ్రామాల్లో కానీ ఏకగ్రీవాలు ఎక్కువ అవుతున్నాయి, గొడవలు అవుతున్నాయి అనేటువంటి అంశాన్ని కూడా అప్పుడు ఎస్సీసీ ప్రస్తావించడం జరిగింది. ఈసారి కూడా అలాంటి పరిస్థితే వస్తుందా? చాలా వరకు ఏకగ్రీవాలు అయ్యే అవకాశం ఉందా రూలింగ్ పార్టీకి సంబంధించి? అంటే రూలింగ్ పార్టీ అని కూడా కాకుండా నేను చెప్పాను కదా అక్కడ బంధాలు అనుబంధాలతో పెనవేసుకుని ఉంటారు వాళ్ళు. అక్కడ ఒక గ్రామీణ వాతావరణంలో వాళ్ళు ఏంటంటే ఒకసారి ఒక మంచి ఎమర్జ్ అవుతున్నాడు అనుకోండి లీడర్ కింద, ఎస్ ఇతని వల్ల మనకి అందరికీ ఉపయోగపడుతున్నారు, వాళ్ళందరూ ఒక చర్చావేదికలో ఎస్ అందరం కలిపి ఇతనే ముఖముడిగా ఇతనే ఎన్నుకుందాం అనే సిచ్యువేషన్స్ చాలా ఉన్నాయి, ఎన్నో సోదారులు ఉన్నాయి అలాంటివి. సో వాటిల్లోంచి చూసుకుంటే ఎప్పుడైనా సరే ఇది ప్రభుత్వ పరంగా కొన్ని కాకుండా వాలంటరీగా కొన్ని జరుగుతూ ఉంటాయి. ఇవి దానికి తోడు ప్రభుత్వం కూడా యాడ్ అవుతుంది దీనికి. ఓవరాల్గా ఏంటంటే యునానిమస్కి చాలా సిచ్యువేషన్స్ ఉంటాయి ఇట్లా.